వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యం అందరి హక్కు. చక్కని ఆరోగ్యం కోసం సాగుతున్న మన డాక్టర్ ఎన్జీఆర్ని స్టార్ట్ చేద్దామా? మనకి స్కిన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అందులో కామన్గా ఫేస్ చేసేది ఒకటి పింపుల్స్ ప్రాబ్లం. చాలామంది టీనేజర్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ పింపుల్స్ అంటే ఏంటి? పింపుల్స్ బేసిక్గా ఏ ఏజ్లోనైనా వస్తాయి, అంటే యాక్నే అంటాము టెక్నికల్గా. అది దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అది అంటే ఇన్ఫెంటైల్, అంటే చిన్న పుట్టిన బేబీస్లో వస్తుంది, టీనేజ్ అంటే ప్యూబర్టీలో టీనేజర్స్లో వస్తుంది, అలాగే అడల్ట్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఇన్ఫెంటైల్స్ అంటే చిన్న పిల్లల్లో ఎప్పుడు వస్తుందంటే మెటర్నల్ హార్మోన్స్, మదర్లో ఉండే హార్మోన్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చిన్న బేబీస్లో వస్తాయి. అవి కొన్ని వారాల్లో తగ్గిపోతాయి. ఈ టీనేజ్లో వచ్చేవైతే మనకు సాధారణంగా చాలామంది, ఆల్మోస్ట్ 50% ఆఫ్ టీనేజర్స్లో చూస్తూ ఉంటాము. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, వేరియస్ గ్రేడ్స్లో ఉంటుంది. సో ఇవి బేసిక్గా ఎందుకు వస్తాయంటే 4 ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తాయి. ఒకటి వచ్చేసి హార్మోన్స్, అవి స్టార్ట్ చేస్తాయి ఈ ప్రాబ్లమ్ని. సెకండ్ వచ్చేసి మనకి హెయిర్ ఫాలికల్కి ఆనుకుని ఒక సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ పెద్దగా అయ్యి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువడం అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి వచ్చేసి మన స్కిన్లో చాలా లేయర్స్ ఉంటాయి. కింద బేస్మెంట్ లేయర్ నుంచి ఫామ్ అవుతుంటాయి అండ్ పైనుంచి షెడ్ అవుతూ ఉంటాయి. ఈ యాక్నేలో ఏమవుతుందంటే ఈ పైన షెడ్డింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాలికల్, ఆయిల్ గ్లాండ్ హెయిర్ ఫాలికల్ అటాచ్ అయ్యి పైనకి ఆయిల్ బయటకు వచ్చే పోర్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ పోర్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ ప్రొడ్యూస్ అయిన ఆయిల్ రీటైన్ అయిపోయి గ్రాడ్యువల్గా, అంటే కొన్ని వీక్స్ అండ్ మంత్స్లో అది గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అయ్యి మనకి బ్లాక్ హెడ్స్ అని కానీ వైట్ హెడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అండ్ ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఏంటంటే అవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నే అన్నమాట. వీటి పైన బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది రెడ్గా పింపుల్ లాగా అయ్యి అది కొంచెం పెయిన్ రావడము, అలాగే తగ్గడానికి ఒక 4-5 డేస్ ఆర్ 1 వీక్ పట్టి అది హీల్ అయినప్పుడు కొందరిలో మచ్చలు పడడము, అలాగే ఇంకా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో గుంటలు అంటే స్కార్స్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ టీనేజెస్, మళ్ళీ కొందరికి టీనేజ్లో ఏ ప్రాబ్లం లేకపోయినా అడల్ట్హుడ్లో కూడా వస్తుంటుంది, అంటే 20s కానీ 30s కానీ, కొందరికి 40s కూడా వస్తుంటుంది. సో బేసిక్గా హార్మోనల్ చేంజెస్ వచ్చి స్కిన్ రియాక్టివిటీ, ఆ హార్మోన్స్కి ఉన్న రియాక్టివిటీ స్కిన్లో మారడం వల్ల ఇవి వస్తుంటాయి అన్నమాట. దీంట్లో మనకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి చాలా టాబ్లెట్స్, అలాగే అప్లికేషన్స్, జెల్స్, క్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయిలీనెస్ తగ్గడానికి, ఆ పోర్ ఓపెన్ అవ్వడానికి, అలాగే బ్యాక్టీరియా తగ్గించడానికి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం అది తగ్గించడానికి టార్గెట్ చేస్తామన్నమాట. ఈ మెడిసిన్స్ వీటితో పాటు మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటాము, అంటే వాటిని రిమూవ్ చేసేయడం. ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉండి మెకానికల్గా బ్లాక్ అయినప్పుడు వాటిని తీసేయడం వల్ల స్కిన్ స్మూత్గా అయ్యి కొత్త పింపుల్స్ రావడం తగ్గిపోతుంటుంది. అలాగే కెమికల్ పీల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి. దీంట్లో స్పెషల్గా సాలిసిలిక్ యాసిడ్ అని, మాండలిక్ యాసిడ్ అని ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆయిలీనెస్ తగ్గించి ఆ పోర్ ఓపెన్ చేసి స్కిన్ లేయర్స్ తీసేసి ఈ యాక్నే, అంటే యాక్నేని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నిటినీ కరెక్ట్ చేయడం వల్ల యాక్నేలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇవి మన గ్రేడ్, యాక్నేలో గ్రేడ్ బట్టి, అంటే గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము సివియరిటీ బట్టి, ఆ గ్రేడ్ బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ కానీ మనం ఎంత రిగరస్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మారుతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా యాక్నేని ట్రీట్ చేయడము చాలా ఈజీ అండి. సో ఎర్లీ స్టేజెస్లో అవి పెద్ద కాకముందు, అంటే మచ్చలు స్కార్స్ పడకముందే పింపుల్స్ని ట్రీట్ చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెలే అవన్నీ, అంటే స్కార్స్ అయితే పర్మనెంట్. సో యాక్నే ట్రీట్ చేయడం అంటే ఇవి ఒకటే ట్రీట్ చేయడం కాదు, వాటిని ఆ ఫ్యూచర్లో మార్క్స్ కానీ స్కార్స్ని కానీ ఫామ్ చేయడం కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే స్కార్స్ ఫామ్ అయ్యి మా దగ్గర చాలామంది వస్తుంటారు చిన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్లో నెగ్లెక్ట్ చేసి స్కార్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు 30s కానీ 40s కానీ స్కార్స్ ఉన్నాయండి, చాలా బాధిస్తున్నాయని, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంటుంది. సో అవన్నీ ఫామ్ కానీయకుండా మనం ముందరే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా బెనిఫిట్ పొందొచ్చు. మనకి స్కిన్లో కనిపించే ఇంకో కామన్ ప్రాబ్లమ్ సూభ్యం అండి. అంటే సూభ్యం అంటే మనం టెక్నికల్గా పిటీరియాసిస్ వర్సికులర్ కానీ టీనియా వర్సికులర్ కానీ అంటాము.
ఇది ఏంటంటే చాలా మచ్చలు మచ్చలుగా వస్తాయి. అవి నెక్ పైన కానీ, ట్రంక్ అంటే చెస్ట్ బ్యాక్ పైన, ఒక్కొక్కసారి షోల్డర్స్ పైన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎర్లీ 20s వస్తూ ఉంటుంది. అంటే వేరే ఏజెస్లో కూడా రావచ్చు, కానీ ఇది చాలా కామన్ ఏజ్ గ్రూప్. అలాగే సీజన్ వైజ్ చూసుకుంటే మనకు వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ అయ్యే టైంలో, స్ప్రింగ్ అంటాం కదా, ఎర్లీ పార్ట్ ఆఫ్ సమ్మర్లో ఇది చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ కొందరిలో కొన్నిసార్లు ఇది అంటే ఒకసారి వస్తుండడం, తగ్గడము, మళ్ళీ వస్తుండడం, ఇలా రికరెన్స్ కూడా ఉంటుంటుంది. ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది కొందరికి, కొందరికి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బేసిక్గా ఇది వచ్చేసి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, అంటే వెరీ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలా చర్మంలో ఉన్న పొరల్లో, చాలా పై పొరల్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల, మాలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల ఇది అవుతుంది. అయితే ఈ ఫంగస్ అనేది పైన మన స్కిన్ పైన ఉన్న డెడ్ లేయర్స్ని ఫుడ్ లాగా తీసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ప్యాచెస్ అవుతాయి. ఈ ప్యాచెస్ అనేవి కలర్ కొన్నిసార్లు లైట్ స్కిన్ కంటే లైటర్ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ కంటే డార్కర్ కలర్లో ఉంటుంది, వేరియస్ షేడ్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని వర్సి కలర్ అని అంటాం అన్నమాట. దీనికి వచ్చేసి మనకి కొన్ని జాగ్రత్తలు, అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా. సో దానికోసం స్వెట్టింగ్ని మినిమైజ్ చేసుకొని కొంచెం చల్లని ప్రదేశాల్లో ఉండి కాటన్ బట్టలు అవి వేసుకోవడం, అది కొంచెం కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన డాక్టర్ ఎన్జీఆర్లో బ్రేక్ తీసుకుందాం.